మీటింగ్ లోకి వచ్చిన వైసీపీ నేతలను నారా లోకేష్ మందలించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడొద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు. దాంట్లో నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% పాస్ పర్సంటేజ్ కి ఈరోజు తగ్గించారు. ప్రశాంతి గారు మాట్లాడమండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తామో నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసు అండి. దేవేందర్ రెడ్డి గారు మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే, ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొంటాం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం అంటే, మీరొకరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒకడు సన్నబియ్యం ఇవ్వలేని ఒకడు. ఈరోజు మీరందరినీ కాళ్ళకి వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ జగన్ రెడ్డిని మంత్రిని రివ్యూ చేయమనండి. చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇలా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీ వంశం ఏం చెప్తాడు? నీ సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శ్రీశ తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు?